క్రీస్తునందు ప్రియమైన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మాకు దయచేసిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుకి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క మహాదయవల్ల మాత్రమే ఈరోజు నేను కానీ మీరు కానీ సజీవులమై ఉన్నాం. ఆయన యొక్క కరుణ కటాక్షాల వల్లనే ఇంకా మనం ఆయనలో చెలిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మరి ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం ఈ సీజన్ని కనుక గమనించినట్లయితే మరికొద్ది రోజుల్లో 4 రోజుల తర్వాత గుడ్ ఫ్రైడే అనేటువంటి ఒక ఫెస్టివల్ క్రైస్తవ సమాజంలో హల్చల్ చేస్తుంది. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అనేకమైన కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి సంఘాలలో. వాటి గురించి నేను కొన్ని మాటలు ప్రభువుని ప్రేరేపణ బట్టి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా గుడ్ ఫ్రైడే అనగానే మనం ఆ రోజు సంఘంలో యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్ని ప్రతి సంఘంలో కూడా ధ్యానిస్తూ ఉంటారు. అది ఎంతమాత్రం తప్పు కాదు. ఎందుకంటే లేఖనంలో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానించుకోవడము, ఆయన సిలువ మీద పడినటువంటి శ్రమలను గుర్తు తెచ్చుకోవడం అనేది ఎంతమాత్రం కూడా తప్పు కానే కాదు. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువలో శ్రమ పొందాడు కాబట్టి, ఆయన మన కొరకే అవమానాలు నిందలు పొంది ఆయన చనిపోయాడు కాబట్టి, ఈ లోకంలో అలాంటి క్రీస్తును పోలి చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడే కానీ మరెక్కడే కానీ లేడు కాబట్టి ఆయన లాంటి దేవుణ్ణి మరెక్కడ మనం చూడం. కనుక ఆ క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మన జీవితాలకి మన ఆత్మీయతకు ఎంతో ఉపయోగకరమైంది. అయితే ప్రియ సహోదరులారా, అయితే నేను మీకు కొన్ని విషయాలను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనకి ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారమే మన వ్యక్తిగత జీవితంలో నడుచుకోవాలని, ఎందుకంటే లేఖనంలోకి చెప్పిన మాట, ఎవడైనను నా యొద్దకు రావాలనుకుంటే వాడు ఇష్టాలని వదిలేసుకొని నా వాక్య ప్రకారం జీవించాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసింది. అంతేకాదు, ఎవడైనా కూడా ఉంటే వాడి ప్రవర్తనకి ఆయన అధికారానికి అంతా ఒప్పుకోవాలని కూడా బైబిల్ చెప్తుంది. కనుక మన ఇష్టారాజ్యంగా మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా ప్రవర్తించే హక్కు ఒక క్రైస్తవుడికి మాత్రం ఏ విధంగా కూడా లేదండి. సో ఈ గుడ్ ఫ్రైడేని ఆధారం చేసుకొని సంఘంలో జరిగేదన్నీ కూడా వాక్యానుసారమే అంటే మాత్రము అది మనం అన్ని విషయాల్లో ఒప్పుకోలేం. ఎందుకంటే ఆరంభంలో ఉన్న క్రైస్తవ్యం వేరే, నేటి క్రైస్తవ్యం వేరే. పేరుకి యేసు ప్రభువే దేవుడు, కానీ నేటి సమాజానికి ఈరోజు ఆయన చెప్పనటువంటి అనేక ఆచారాలు ఈనాడు క్రైస్తవ సమాజాన్ని పరిపాలిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు ప్రియులారు. ఆది కాలంలో వారికి సువార్త ప్రకటించడము, యేసు ప్రభు కొరకు ఆత్మలు రక్షించడము, ఇదే వారి యొక్క ప్రధాన ధ్యేయం. కనుక వారు ఎలాంటి ఆచార సంబంధమైన వ్యవహారాలను వాళ్ళు పాటించలేదు. లేఖనంలో మనకి దేవుడు ఎక్కడ కూడా దాన్ని రికార్డ్ చేయలేదు. అయితే లేఖనం చెప్తుంది, మనము నమ్మడానికి ఎంతవరకు అవసరమో, మనము పాటించడానికి ఎంత అవసరమో అవన్నీ కూడా లేఖనంలో చాలా స్పష్టంగా దేవుడు వివరించాడు. వాటిని మనము ఫాలో అయితే 100% మనము సాటిస్ఫై చేసినట్లే. చెప్పని వాటిని పాటించడం అంటే అధిక భారాన్ని నెత్తినేసుకున్నట్లే సహోదరులారు. అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి 4 రోజుల తర్వాత జరుగుతుంది కాబట్టి వాటిని బట్టి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. సాధారణంగా గుడ్ ఫ్రైడేకి ముందు క్రైస్తవ్యంలో లెంట్ సీజన్ అనేది ఒకటి బయలుదేరింది, 40 దినాల ఉపవాస ప్రార్థనలు అని. మరి మన బైబిల్ ప్రకారం మాట్లాడదామా లేదంటే ఆచారబద్ధంగా వస్తున్న దాని ప్రకారం మాట్లాడదామా? బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అన్న విషయాలని మనము కూలంకషంగా మాట్లాడుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది, యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నమాట వాస్తవం. ఆయన ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? మనము వాక్యానుసారంగా తీసుకుంటే సిలువ ఎక్కడానికి 40 రోజుల ముందు ఆయన ఉపవాసం చేసినట్లు మనం ఎక్కడ కూడా చదవం. ఎందుకంటే సిలువ రేపు చనిపోతాడు అని అనగా ఆ ముందు రోజు రాత్రి ఆయన శిష్యులతో కలిసి కూర్చొని ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని తిన్నట్లుగా మనం చూస్తాం. మరి ఎప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని మనం ఆలోచిస్తే, సేవకు వెళ్ళడానికి ముందుగా సేవను సిద్ధం చేసుకోవడానికి లేదా సేవకు సిద్ధపడటానికి ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన అనేది చేశాడు.
ఆయన సిలువ ఎక్కడానికి 40 రోజుల ముందు శ్రమల కాలం అనేది మరి ఆచారబద్ధంగానో మరి ఎక్కడ అది ప్రారంభమైందో కానీ నేటి క్రైస్తవ సమాజంలోకి అది వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ 40 రోజులు అనేటువంటి కాన్సెప్టు చాలామంది క్రైస్తవుల్లో ఆచారబద్ధంగా ఉంది. నేను ఈ 40 రోజులు ఎందుకు పాటిస్తున్నారు అని నేను ప్రశ్నించట్లేదు ఎవరిని కూడా. కానీ ఈ 40 రోజులే ఉండాలి, ఇది 40 రోజులే ఉంది అని ఆచారబద్ధంగా ఎవరైతే పాటిస్తారో అది మాత్రం ఖచ్చితంగా వ్యర్థం. అలా కాకుండా ఈ కొంతకాలము మనము దేవునికి మరింత దగ్గర అవ్వాలి. నా వ్యక్తిగత జీవితంలో ఈ కాలాన్ని నేను మరింత దేవునికి దగ్గరగా చేసుకోవాలి, నా వ్యక్తిగత పాపాల నుంచి నేను విడుదల పొందాలి అన్న ఉద్దేశంతో దేవుని గనక దగ్గరయ్యి ఆ రీతిగా మనం గనక 40 రోజులను గనక కొనసాగిస్తే వాక్యమందును ప్రార్థమందును అది నిజంగా ఆశీర్వాదకరం. కానీ నేటి క్రైస్తవ సమాజంలో చాలా వరకు ఈ లెండెస్ అనేవి మనకి ఆచారబద్ధంగా ఉండకూడదని ప్రభువునందు తెలియజేస్తూ ఉన్నాను. కనుక సహోదరులారా, ఇంకటి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎవరైతే 40 రోజులు ఉపవాస దినాలను ఉన్నారో చాలా మంచిది, మీరు ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను, వాటిని కంటిన్యూ చేయండి. అయితే ఈ 40 రోజులు ఉపవాసం అయిన తరువాత తిరిగి మరలా యథావిధిగా ఉండొచ్చు అన్న భావన మాత్రం రాకూడదు. ఎందుకంటే అన్య సాంప్రదాయంలో ఒక దేవుడికి మాల వేస్తే కొన్ని రోజులు ఉంటారు, ఇంకొక దేవుడికి మాల వేస్తే ఇంకొన్ని రోజులు ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ 40 రోజులు నిష్ఠగా ఉంటే చాలు, ఈ 40 రోజుల వరకు చికెన్ తినకూడదు, ఈ 40 రోజుల వరకు సిగరెట్ తాగకూడదు, ఈ 40 రోజులు బీడి చుట్ట కాల్చకూడదు, ఈ 40 రోజులు అక్కడ దించేసామా వస్తూ వస్తూనే వేసుకొని వచ్చేయచ్చు మొత్తం నోట్లో ఇబ్బంది లేదు అన్నటువంటి భావనలో వాళ్ళు ఆ విధమైనటువంటి మాలలు వేస్తారు కొంతకాలం. అయితే ప్రియమైన క్రైస్తవుడా, నీకు ఇలాంటి వాటికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. 40 రోజులు నువ్వు దేవునికి ఎంతగా దగ్గరయ్యావో ఈ దగ్గరైన ఈ విధానాన్ని నువ్వు జీవితకాలం అంతా కంటిన్యూ చేయడమే వాక్యం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ 40 రోజుల యొక్క కాలాన్ని నువ్వు ఏదైతే నేర్చుకుంటావో, ఎంతకైతే దేవునికి దగ్గర అవుతావో, 40 రోజులు దాలిన తర్వాత అయిపోయింది నా బాధ్యత అయిపోయింది అని అనుకోకూడదు. ఈ 40 రోజుల కాలాన్ని నువ్వు జీవితకాలం అంతా వరకు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని ప్రభువు నందు తెలియజేస్తూ ఉన్నాను. కనుక సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎవరైతే లెంట్ డేస్ను పాటిస్తున్నారో ఈ లెంట్ డేస్ 40 డేస్ మాత్రమే కాదు చివరిదాకా మీరు కొనసాగించాలని ప్రభువు నందు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే గుడ్ ఫ్రైడే రోజు మనం ఎందుకు దాన్ని సెలబ్రేట్ చేస్తాము అని అన్నట్లయితే యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు. ఆయన సిలువలో చనిపోయాడు కాబట్టి చాలామంది ఆ రోజు విచారంగా కనబడతారు క్రైస్తవ లోకంలో. ఎవరైతే నిజంగా ఆత్మ సంబంధులై ఉంటారో వాళ్ళు మాత్రము ఆ రోజు ప్రత్యేకంగా విచారించరు. ఎవరైతే శరీర సంబంధులై ఉంటారో, ఎవరైతే తమ్మును తాము బయటికి చూపించుకోవాలనుకుంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ముఖం మార్చుకొని ఉంటారు. అయితే మీ ముందుకు నేను ఈరోజు వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. గుడ్ ఫ్రైడే రోజు మనము నిజంగా విచారించాల్సిన దినమా? గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే శుక్రవారం నాడు ప్రభువారు సిలువ వేయబడ్డాడు అని మనము కొన్ని తరాలుగా తెలుసుకున్నాం. అయితే ఆయన సిలువ వేయబడడానికి ప్రధాన కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే సహోదరులారా, యేసు ప్రభువారిని సిలువు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చాలామంది ఏడుస్తూ ఆయన వెనక వచ్చారు. ఆయన అంతగా కొట్టారు, అంతగా దుఃఖపడ్డాడు, ఆయన ఎంతగానో వేదన గురి చేసినప్పటికీ కూడా ఆయన లేచి ఒక మాట అన్నాడు వారితో, ఏమని, యెరూషలేము కుమార్తెలారా నా కోసము ఏడవద్దు అని అన్నాడు దేవుడు. ఈరోజే కానీ మరే రోజేకైనా మనం యేసు ప్రభు కోసము ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీకు దూరంగా లేడు, ఆయన నిన్ను వదిలిపెట్టి పోలేదు, ఆయన ఇప్పుడు మరెల్లప్పుడు నీతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనము ఏడవాల్సిన పని లేదు. బైబిల్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది, నా నిమిత్తము ఏడవద్దు, మీరు ఏడిస్తే మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవమని దేవుడు చెప్పాడు. కనుక సహోదరులారా, గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు సిలువ వేయబడిన మాట వాస్తవం. మరి ఆయన సిలువ వేయబడ్డానికి కారణం ఏంటి? మరి ఈరోజు మనము విచారంగా కనబడుతూ ఉన్నాం యేసు ప్రభు సిలువేయబడతాడు ఈరోజు అని. అయితే నిజంగా యేసు ప్రభును సిలువేసింది ఏంటి అని ఆలోచిస్తే అది మనము చేసిన వ్యక్తిగత పాపాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం మీరు గనక చదివితే అక్కడ యెషయా ప్రవచిస్తూ ఇలా అంటున్నాడు, మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు,
యెహోవా మనందరి దోషాన్ని అతని మీద మోపాడు. యేసు ప్రభువారు సిలువలు అలా వేలాడాడు అని అంటే చాలామంది అనుకునే మాట ఏంటి, రోమన్ సైనికులు ఆయన్ని సిలువ కొట్టారని, అలాగే పరిసయ్యులు ఆయన్ని గాయపరిచారని, ఇస్కరియోతు యూదా వంచనతో ఆయన్ని అప్పగించాడని మనమంతా కూడా వాళ్ళ మీదకి నెట్టేస్తాం. వాళ్ళు అప్పగించిన మాట వాస్తవం, వాళ్ళు నిజంగా ద్రోహులే, వాళ్ళు కళ్ళు మూసుకుని గుడ్డి వాళ్ళే ఆ పని చేశారు. అయితే ప్రియ సహోదరులారా, వాళ్ళు అలా అప్పగించబడటానికి కారణమైనా కానీ యేసు ప్రభు సిలువ ఎక్కడానికైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక రీజన్ ఉంది అంటే అది నీవు నేను చేసిన వ్యక్తిగత పాపము. బైబిల్లో యెషయా గ్రంథంలో 53 దేవుడు అంటున్నాడు, యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు. ఆయన సిలువెక్కినప్పుడు మనము విచారించాల్సింది యేసు ప్రభు యొక్క ఆయన్ని చూసి కాదు, మనము మనల్ని చూసి విచారించాలి. ఎందుకన్నా తెలుసా, యేసు ప్రభు ఇంతలా నలగొట్టబడ్డాడంటే నేను చేసిన పాపమే కారణము అని సిగ్గుపడాలి. ఆ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువుని చూసి కాదు మనం దుఃఖపడాల్సింది, మన యొక్క మారని స్వభావాన్ని చూసి దుఃఖపడాలి. మనం మారనటువంటి, మనము ఇష్టపడేటువంటి పాపాన్ని బట్టి సిగ్గుపడాలి. కనుక ప్రియ సహోదరులారా, యేసు ప్రభు సిలువేయబడ్డానికి కారణం నీవు నేను చేసిన వ్యక్తిగత పాపాలే. అయితే యేసు ప్రభు దుఃఖపడిన మాటానికి మనం ఆలోచిస్తే, మనము ఎంతగా ఆయన్ని గాయపరిచామో, మనం ఆయన ఎంతగా డైలీ లైఫ్లో ఇబ్బంది పెడుతున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సహోదరులారా, మనము మరింత ముందుకు వెళ్ళి గమనించినట్లయితే, యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు అని అన్నట్లయితే మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుదినము మనము పాపము చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆయన సిలువ వేయబడ్డాడు, రోమన్ సైనికులు ఒక్కసారి సిలువ వేశారు, ఇస్కరియోతు యూదా ఒక్కసారి అప్పగించాడు, మరి పరిసయ్యులు ఆయన ఒక్కమారే అప్పగించారు. కానీ నేటి క్రైస్తవ సమాజంలో నీవు కానీ నేను కానీ యేసు ప్రభుని చాలాసార్లు మనం ఆయన అప్పగించేశాం, చాలాసార్లు ఆయన్ని సిలువ వేస్తున్నాం. మరి మీరు ఒక మాటను చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 6:4-6 వచనాలు మనం చూసినట్లయితే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రుచి చూస్తున్నారని, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావముని అనుభవించి, ఇలా అన్నీ తెలుసుకొని కూడా యేసుప్రభువే దేవుడని, యేసుప్రభువే రక్షకుడని, ఆయన ద్వారానే విమోచన కలుగుతుందని తెలుసుకొని కూడా ఎవరైతే ఇంకను పాపములోనే కొనసాగుతారో వాళ్ళు యేసు ప్రభువుని మరీ భయంకరంగా, మరీ బహిరంగంగా సిలువ వేస్తున్నారు అని వాక్యం చెప్తుంది. సహోదరులారా, మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తే మనకి యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన పాపం నుంచి విమోచించడానికి వచ్చాడని తెలుసు, ఆయన రక్షకుడని మనకు తెలుసు, ఆయన ఈ కార్యం చేసింది మనల్ని విమోచించడానికని తెలిసి కూడా, ఇన్ని విషయాలు తెలుసుకొని కూడా ఇంకను మనము పాపానికి బానిసలైతే, ఇంకను పాపాన్ని ఇష్టపడుతూ ఉంటే నిశ్చయముగా మనము యేసు ప్రభువుని మరీ భయంకరంగా, బహిరంగంగా అనేకులు ఎదుట సిలువ వేసిన వారము అని వాక్యం చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి, గుడ్ ఫ్రైడే రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు యొక్క సిలువకి ప్రధాన కారణము నీవు నేను చేసిన పాపం. ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మనం ఆలోచిద్దాము, ఈ చేతుల్లో నుంచి ఎముకల గుండా చీల్చుకుని ఒక చీల వెళ్ళిందంటే అది ఎంత వేదనకి గురి చేస్తుంది ప్రియ సహోదరులారా. మరి ఆయన కాళ్ళలో నుంచి కాలు మీద కాలు పెట్టి ఆ కాళ్ళలో నుంచి ఒక ఎముకను దిగగొట్టినప్పుడు అది కొయ్య లోపలికి వెళ్ళాలంటే ఎంత వేదనకరమైన పరిస్థితిని అనుభవిస్తాడు. మనము ఆ స్థితిలో చావవలసిన వాళ్ళం, యేసు ప్రభు బదులు మనం ఆ సిలువనెక్కి ఉండాలి, దేవుని యొక్క సంహారము సర్వ మానవాళి మీదకి వచ్చి ఉండాలి. అయితే దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి యేసు ప్రభువు మన బదులు, నీ బదులు, నా బదులు ఆయన అక్కడ ఆ సిలువలో బలి అయ్యాడు. ఆ సిల్లు, ఆ యొక్క చీల ఆయన దేహము లోనికి దిగబడినప్పుడు ఆ దేహం ఆయనకి ఎంత నొప్పికి గురి చేసిందో మనం తెలుసుకోవాలి. మరి ఈరోజు నీవు కానీ నేను కానీ మరలా పాపం చేస్తూ ఉంటే ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో మన కొరకు చేసిన కష్టమంతా వ్యర్థమైపోయినట్లే. ప్రియులారా, ఆయన దిగి వచ్చి మన కొరకు సిలువలో చనిపోయినా కూడా మనం ఇంకా కూడా పాపంనే పట్టుకొని వేలాడితే, మనము వాళ్ళైతే ఒక గుడ్ ఫ్రైడేకే సిలువ వేశారు, మనమైతే అనుదినము సిలువ వేసిన వారం అవుతాం. ఇలాంటి అజ్ఞానమైన స్థితి నుంచి బయటికి రావాలి,
నేటి క్రైస్తవ సమాజము ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఆచారబద్ధంగా బాధపడటాలు, ఆచారబద్ధంగా పాటించటాల నుంచి క్రైస్తవ సమాజం బయటికి రావాలి, తిరిగి వాక్యం వైపు మళ్ళాలి. మనము ప్రభువును సంతోషపెట్టాలని మీకు నిజంగా ఆశగా ఉందా? ఒకవేళ ప్రభు నిజంగా గాయపడ్డాడని మీరు దుఃఖపడుతున్నారా? అయితే ఆయన సంతోషపెట్టే బాధ్యత కూడా మీదే. ఎలాగూ మన వ్యక్తిగత జీవితంలో ఆయన వాక్కు చోటిచ్చి మన ఇష్టానుసారంగా జీవించకుండా ఆయన ప్రకారం జీవిస్తే ఆయన నిజంగా సంతోషిస్తాడు. మరి ప్రభు ఒక చోట అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని అనడం కంటే మరి ఎక్కువైన సంతోషము నాకేది లేదని అన్నాడు. కనుక సహోదరులారా, వాక్యానుసారంగానే ఈ యొక్క దినాలలో మనము కొనసాగుదాం. ఎందుకంటే మనకి బైబిల్లో పండుగలు, ఉత్సవాలు, మాసాలు అనేవి లేవు. కానీ ఈ యొక్క కడవరి దినాల్లో వచ్చేసరికి ఉత్సవాలు, పండుగలు, రకరకాలైనటువంటివి సమాజంలో దూరేశాయి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఒక మాట, నేను మీకోసం చాలా కష్టపడ్డాను, అయినా మీరు మరి పండగలు, ఉత్సవాలు అంటూ వెళ్తున్నారు. అన్యజనుల వలె కాలానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది విచారకరము. ఎందుకంటే దేవుడు 24 గంటలు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. పండగలప్పుడు ఎక్కువ ప్రాధాన్యత అన్యులు చేస్తారు ఈ పని. అన్యులు ఏం చేస్తారు? పండగ వచ్చిందంటే అదొక స్పెషల్ డే వాళ్ళకి. ఆ రోజే ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రిమైనింగ్ డేస్లో వాటి జోలికి పెద్దగా వెళ్ళరు. కానీ క్రైస్తవులు కూడా అలాగే అదే విధంగా చేయడం అనేది అన్య సాంప్రదాయాన్ని పాటించడంతో సమానం. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఒక గుడ్ ఫ్రైడేకే కాదు, ఒక క్రిస్మస్ కాదు, మరి ఇంకొక రోజు కాదు. గుడ్ ఫ్రైడే వస్తుంది పోతుంది, క్రిస్మస్ వస్తుంది పోతుంది, కానీ నీవు దేవునికి ఇచ్చే సమయం మాత్రము ఎల్లవేళలా ఏకరీతిగా ఉండాలి. ఆ ఆసక్తి కానీ, దేవుని ఎడల ఆ ప్రేమ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు. ప్రియ సహోదరులారా, దీనిని ప్రభువునందు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా గుడ్ ఫ్రైడే అయిపోయిన ఒకరోజు తరువాత మన క్రైస్తవ లోకంలో చాలామంది సహోదరులు సమాధులు అలంకరించడానికి వెళ్తారు. మరి ఈ సమాధుల్ని అలంకరించుకునే వాళ్ళు చాలా రీజన్స్ చెప్తారు. నీతిమంతుల్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్తున్నామని, లేదంటే సువార్త చెప్పడానికి వెళ్తున్నామని చాలా కారణాలు చెప్తారు. మీరు ఎన్నైనా చెప్పండి, వాక్యానుసారంగా అది పచ్చి మోసం. మీరు చేసేది పచ్చి వ్యర్థం. వాక్యానుసారంగా అది ఒక అబద్ధమైన ఆచారం. అన్యజనులు సమాధులను, గోరీల్ని కట్టిస్తారని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. పరిసయ్యులు ఏమన్నాడు యేసుప్రభువారు, మీరు నీతిమంతుల సమాధులను శృంగారిస్తారు, వారి గోరీలను అలంకరిస్తారు, కానీ అది ఎలాగైతే లోపట కుళ్ళు చెత్తతో ఎముకలతో నిండిందో మీరు కూడా అలానే ఉన్నారన్నాడు. ఈరోజు ఎవరైతే అటువంటి పనికిరాని సాంప్రదాయాలను అనుసరిస్తున్నారో, సమాధుల్ని అలంకరించుకోవడాలు, దాని దగ్గరికి వెళ్ళి పూలు పెట్టడాలు, దాన్ని అంతా కూడా ఆచారబద్ధంగా చేసే ఇలాంటి వికృతమైన చేష్టలను క్రీస్తుకి మరింత దుఃఖాన్ని కలగజేస్తుంది. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో దయచేసి వారికి ప్రభువునందు చెప్తూ ఉన్నాను, అలాగ సమాధులను శృంగారించినట్టు మనకు లేఖనంలో లేదు. అలాగ సమాధులను శృంగారించమని కూడా దేవుడు చెప్పలేదు. ఆ సమాధుల్లో తిరిగిన వాళ్ళు ఎవరు? ఆ యొక్క దయ్యం పట్టిన వాడు తిరిగాడు. యేసు ప్రభు సమాధుల్లో తిరగలేదు. యేసు ప్రభు సమాధులకు వెళ్ళి అలంకరించలేదు. ఆయన బోధల్లో ఎక్కడ కూడా అలా అలంకరించమని మనకు చెప్పలేదు. ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి. నేటి క్రైస్తవ సమాజము దేవుడు చెప్పిన వాటిని కాక ఆచారబద్ధంగా వచ్చిన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇదే మాట యేసు ప్రభు లేఖనంలో ఒక చోట ఇలా అన్నాడు, మీరు మీ యొక్క పారంపర్యాచారమైన ఆచారాల కోసము దేవుని వాక్యాన్ని తృణప్రాయంగా ఎంచుతారన్నాడు. మీకు మీ ఆచారమే ముఖ్యం, వాక్యం అవసరం లేదు. వాక్యం మీకు అవసరం లేదు. మీకు తరతరాలుగా వస్తుంది, చేయాలి అంతే. అది వాక్యంలో ఉందో లేదో, దేవుడు దాన్ని సర్టిఫై చేస్తాడో లేదో, ఈ మాటలన్నీ మనకు అవసరం లేదు. ప్రియులారా, ఇలాంటి క్రైస్తవ లోకము నేడు కనబడుతుంది. అందుకే మీకు ఒక మాట చెప్పాను, ఆరంభంలో ఉన్న క్రైస్తవ్యం వేరే, నేటి దినాలలో ఉన్న క్రైస్తవ్యం వేరే. ఆరంభ దినాలలో బైబిల్ తప్ప వాళ్ళకి వేరొక దారి లేదు. లేఖనం చెప్పింది, వారు అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, ఇంకా సహవాసము, దేవుడికి ప్రార్థన, వీటి మీదనే వారి ఫోకస్ అంతా ఉంది. వారికి టైం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయంలో దేవుని ప్రేమ వారిని అంతగా బలవంతం చేసింది.
అన్యజనుల్ని రక్షించాలన్న బలవంతం. నేటి దినాలలో చాలా సమయం ఉంది మనకి. ప్రార్థన 10 నిమిషాలు అయింది, వాక్య ధ్యానం అస్సలు లేకుండా పోయింది. ప్రాముఖ్యమైన విషయాలు లేనందువల్ల పనికి రాని విషయాలు సంఘంలో వచ్చి తిష్టవేసి కూర్చున్నాయి. వాటిని బయటికి పంపే దమ్ము నేటి క్రైస్తవ సమాజానికి లేదండి. ఎందుకంటే ఆచారబద్ధంగా వస్తుంది, ఇది మా సంఘ ఆచారము, మేము ఇలానే చేస్తున్నాము, మేము ఇదే చేస్తాము. ఇలాంటి గ్రుడ్డి సంబంధమైన పరిసయ్యుల జాతికి మనం ఏం చెప్పినా కూడా వ్యర్థమండి. కనుక ప్రియ సహోదరులారా, వాక్యానుసారంగా చెప్తూ ఉన్నాను, లేఖనానుసారంగా మనము నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వాక్యానికి మరేమీ కలపకూడదు, మరేమీ తీసేయకూడదు. దేవుడు చెప్పని ఆచారాలు చేసుకుని ఎన్ని రకాలుగా మనము వివరణలు ఇచ్చుకున్నా అవి నాకు ముందు చెల్లుతాయేమో, నీ ముందు చెల్లుతాయేమో, నీ సంఘంలో చెల్లుతాయేమో, కానీ ఆ యొక్క దేవుని యొక్క మహాభయంకరమైన తీర్పు ఎదుట ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవు. కనుక నేటి ఈ దినాన మనము ఆచారబద్ధమైన వ్యవహారాల నుంచి బయటకు వద్దాం సహోదరులారా. 40 రోజులు ఉపవాసం ఉండండి, కానీ అది 40 రోజులతో ముగించకండి. ఉపవాసం గురించి నేను చెప్పలేదు, దేవునితో ఐకమత్యం గురించి చెప్తున్నాను. చనిపోయేంత వరకు యేసు ప్రభుతో అదే తీవ్రతతో మనం కలిగి ఉండాలి. అన్య సాంప్రదాయంలాగా కొద్ది రోజులు ఉండడము, మరి కొద్ది రోజులు సాఫీగా జాగిపోవడము ఇలా ఉండకూడదు. నువ్వు ఒక్కసారి ప్రభువు నిర్ణయం తీసుకున్నావా, ఆత్మయందు తీవ్రత గలవాడవి, చనిపోయే వరకు మనము ప్రభువుని అలాగే సేవించాలి. 40 రోజుల కాలము వాళ్ళు మాలేసినట్టుగా నువ్వు కూడా మాలేసినట్టే అయిపోతుంది. అలా ఉండకూడదు సహోదరులారా. కనుక చివరిగా మనం గమనించినట్లయితే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని యొక్క మాటలు ధ్యానించండి. మరి ఆయన మాటలు కేవలము ధ్యానంతోనే కాకుండా ఆయన దప్పికొన్నాను అన్నాడు ఒక చోట, మరి ఇంకొక చోట మరొక మాట చెప్పాడు, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించున్నాను అన్నాడు. మరి ఏమైతే సంవత్సరాలుగా ధ్యానిస్తున్నావో అది ఆచారబద్ధంగానే కదా చేస్తున్నావు. ఆ యొక్క ఆచారబద్ధంగా వచ్చిన వాటిని నువ్వు ఏదన్నా ఏ రోజైనా పాటించావా? ఇంతవరకు గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే వరకు వాటిని నిలబెట్టుకున్నావా? ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళాయి, ఎన్నో క్రిస్మస్లు వెళ్ళాయి, ఎన్నో ఈస్టర్లు వస్తాయి పోతాయి. మరి ఎంతవరకు మనము విన్న వాక్యాన్ని జీవితంలో నడుపుకోగలుగుతున్నాం? కనుక సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఒకే మాట నేను కంక్లూడ్ చేయగలను, ఏంటంటే మీరు వాక్యానుసారంగానే ప్రవర్తించండి. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, తరతరాలుగా మా సంఘానికి సాంప్రదాయం ఉందని ఇలాంటి వెర్రి మాటలు మనం మాట్లాడకూడదు. సంఘానికి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా ఆ వాక్యాన్ని వైలేట్ చేయకూడదు. ఆరంభం నుంచి రానివ్వండి, అంతం వరకు ఉండనివ్వండి. ఎక్కడి నుంచి ఏ సంఘం ప్రారంభమైందనేది మనకు అనవసరం. వాక్యంలో అది ఉందా లేదా, వాక్యం సర్టిఫై చేస్తుందా లేదా, అంతే. మనకి వాక్యమే ప్రాముఖ్యం, తరువాతే సంఘం, తరువాతే ఎవరి బోధైనా, ముందు వాక్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కనుక ప్రియ సహోదరులారా, దేవుని వాక్యానుసారంగా మిమ్మల్ని గనక హెచ్చరించినట్లయితే ఈ పండగలు, ఉత్సవాలు, మాసాలు అనే వాటిలో పడి ఆత్మీయ స్థితిని దిగజార్చుకోవద్దు. మీరు పాటిస్తున్నారా? పండగని పాటించి మాకండి. పూర్ణ హృదయంతో సమయం ఉందని దేవుని యొద్దకు వెళ్ళండి, దేవుని యొద్ద నేర్చుకోండి. నేర్చుకున్న దాన్ని ఆ పండగ సీజన్ వరకే కాదండి, జీవితకాలం చనిపోయేంత వరకు కూడా దాన్ని నిలబెట్టుకోండి. ఆ రీతిగా ప్రభు కొరకు జీవించండి. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు యొక్క శ్రమలో పాలి భాగస్థులు కండి. ఆయన్ని సిలువ చూసినప్పుడల్లా మనము దుఃఖపడదాం, నా పాపాలే కదా ఇలా ఆయన్ని సిలువ వేసాయని. ఇక మీదట ప్రభువును సంతోష పెట్టాలంటే, ఆయన్ని సిలువేయకుండా ఉండాలంటే మనము పాపంలో నుంచి బయటకు వస్తే ఆయనకి సిలువ బాధ తప్పినట్టే. ఒకసారి ఆలోచించండి, చివరి ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తిని ఒక దెబ్బ కొట్టారనుకోండి, అది ఎంతో వేదన గురవుతాడు. అలానే ఒక వ్యక్తికి ఒక బాధ కలిగింది అనుకోండి, తట్టుకోలేని బాధ ఉంటుంది. మరి సిలువ శ్రమ చరిత్రలో ఏ మానవుడు పొందనంత భయంకరమైన రోగము, భయంకరమైన బాధలు ప్రభు పొందాడు. ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, మనుషులు చూడలేని వాడుగా మారాడట. మరి ఎంత వికారంగా తయారయ్యాడు. నీకోసము నా కోసము దేవుడు ఒక్కసారి అంత వేదన అనుభవించాడు, మరి ఒకసారి ఆయనకి ఎందుకండి ఆ వేదన? మరి మనము మన పాపాలను విసర్జిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల గొప్ప తండ్రి, మీరు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. ఈరోజు ప్రభు, నా సహోదరులు ఎంతమంది అయితే నీ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నారో వారిని నాయనా నీ వాక్యానుసారంగా జీవించేలా చేయండి. ఆచారబద్ధమైన వెర్రి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని తప్పించండి నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వెర్రి వారంగా ప్రవర్తించి ఆచారాల వెనక పరిగెత్తకుండా ప్రభు వాక్యానుసారంగా పరిగెత్తేలా చేయండి. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక.